నేను తీసుకుని ఫోన్ ఫోన్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి సంజయన నాయకత్వం కథ కడయాలి పెడతావు కదా మన కాడ మీరు అందరు కలిసి కట్టి ఉండి నన్ను గెలిపించారు. ఇప్పుడు లక్ష్మణరావు గారు పోటీ చేస్తున్నారు. దయచేసి మీ అందరిని కోరుతున్నా, ఇవాళ సర్కార్ వచ్చింది, నేను గెలిచిన రేపటి నాడు మన గ్రామ అభివృద్ధి కానీ ఇంతకుముందు చెప్పినట్టు యువతకు మనం ఏదైనా సహాయం చేయాలంటే ఒక సర్పంచ్ అనేది చాలా ముఖ్యమైన పది. మీరు చూసి రిజర్వ్ కెంకన్నా కానీ వీళ్ళందరూ కానీ ముఖ్యమైన పది రాధక్కైనా కాబట్టి కలిసి పనిచేసుకుంటే మనం ముందరికి పోతాం. కాబట్టి నాకు అనుకూలంగా ఉండే మీకు కూడా అనుకూలంగా ఉంటాడు తప్పకుండా, నేను మాటిస్తున్నా, ఉండి పని చేయిస్తా. ఎట్లున్నట్లా లక్ష్మణ్ను గెలిపించాల్సిందిగా కూడా మీ అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ అందరూ కలిసి గెలిపించారు. ఒక్క నెల దాటిందంతే, ఎన్నిసార్లు రమ్మంటే అన్నిసార్లు మీ నెల కాస్తాను. అన్ని కుల సంఘాల నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లనే యూత్ కూడా, యువతి యువకులు అందరు కూడా నా ధన్యవాదాలు అమ్మా. మన ఎలక్షన్లో గెలిపించారు. గెలిపించారు తెలంగాణ. అక్కడ రాష్ట్రంలో కేసీఆర్ గారు వచ్చారు. జగిత్యాల నియోజకవర్గాల్లో ఎప్పుడు ఎవ్వలకు రానండి ఓట్లు నా కేసు గెలిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. 103,000 పైన ఓట్లు, ఒకటి కాదు రెండు కాదు, 103,000 పైన ఓట్లు మీరేసి గెలిపించారు. నేను మీ అందరికి కూడా ఇన్ని ఓట్లు మెజార్టీతో గెలిపించినందుకు ఎల్లో వేళ రుణపడి ఉండి సేవ చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు ఏదైతే కొత్త కొత్త పథకాలు మళ్ళీ చేస్తామన్నారో, 65 ఏళ్ళలోకి పింఛన్లు ఉండే ఇప్పుడు అవ్వ అడిగింది, మాకు కూడా కావాలని అన్నట్టు 57 ఏళ్ళు నిండితే చాలు ఆ పింఛన్ ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. బీడీలలోకి మళ్ళీ పిఎఫ్ ఉన్న వాళ్లకు ఈ 4 ఏళ్ళు అంతకుముందు 2014 ఉండే 18వ సంవత్సరం దానికున్నవి కూడా చేస్తామని చెప్పి మన కవితక్క గారు మాటిచ్చారు. ఇట్లా మన గ్రామాల అభివృద్ధికి కూడా నిధులు ఇవ్వడం, ఇవన్నీ కార్యక్రమాలు మన ప్రభుత్వం చేపడుతుంది. మరి ఇవన్నీ ఇంకా మునుముందు కూడా 20,000 కార్యక్రమం ఇక్కడ కాలి 5-5 ఏళ్ళు ఉంది. అటెన్క కూడా ఆరోగ్య విషయంలో కూడా ఎన్నో కొత్త స్కీములు పెడుతున్నారు. కాబట్టి మరి అక్కడ ముఖ్యమంత్రి గారు గెలిచారు, మీరు నన్ను గెలిపించారు, మీరు నన్ను గెలిపించారు గెలిపించారు మరి మీరు గెలిపించినందుకు ఇక్కడి గ్రామంలో కూడా ఎక్కువ పనులు కావాలంటే మరి యువకుడు మొదటికెళ్ళి తను కూడా టీఆర్ఎస్ పార్టీకి బాగా కష్టపడి పనిచేస్తున్నాడు అజిత్ వీళ్ళంతా. ఈ మధ్య కాలంలో మేము కూడా మేము ఏంటుంటాం అంటూ మన వెంకటరాజు నాగరాజు
పురుషోత్తం వీళ్ళందరూ కూడా వచ్చి చాలా మంది వచ్చిండ్రు. అట్లనే మంచి వ్యాపారవేత్త శ్రీనివాసరావు గారు వారందరూ కూడా మనకు సహాయం చేసారు. అందరి సహాయంతో గెలిచినాం. రేపటి నాడు ఈ గ్రామాన్ని కూడా మంచి అభివృద్ధి చేసుకోవాలంటే కలిసి పనిచేస్తుంటే మనం చేయొచ్చు. అక్కడ ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ నేనొస్తి, అట్లనే సర్పంచ్ గారు లక్ష్మణ్ తమ్ముడు గెలిస్తే ఖచ్చితంగా ఈ గ్రామ అభివృద్ధికి ముందుంచుతా అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాం. రేపటి నాడు జరగబోయే ఎలక్షన్లో కత్తెర గుర్తుపోయి ఓటేసి గెలిపించాల్సిందే కోరుతున్నాం.